రైతుల పట్ల తెలంగాణలో ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలపై ఏపీలోని రైతులు ఏమనుకుంటున్నారు అనే విషయంపై ప్రకాశం జిల్లా నుంచి మా ప్రతినిధి సురేష్ మరింత సమాచారం అందిస్తారు. ఇప్పటికే అక్కడ రైతులు వరి పండించొద్దంటూ ఆంక్షలు జారీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇందుకు ప్రధాన కారణం చూసుకుంటే కేంద్రం గతంలో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఏదైతే ఉప్పుడు బియ్యం ఉందో దానికి బదులుగా ముడి బియ్యం ఇవ్వాలని చెప్పి కోరడమే ఇందుకు ప్రధాన కారణంగా మనకు కనబడుతుంది. ఈ నెపాన్ని కేంద్రం మీదకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి కొంతమంది రైతు సంఘ నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, కేంద్రం అయితే ఇప్పుడు తెలంగాణలో ఇచ్చే ఉప్పుడు బియ్యాన్ని కాకుండా ముడి బియ్యాన్ని కోరుతుంది. దానికి తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలు పెడుతుంది, మేము అట్లా ఇవ్వలేమని చెప్తుంది. అయితే ఏపీ ప్రభుత్వం అయితే ఇస్తుంది, తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇవ్వట్లేదు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఈరోజు రైతులు, నేను కేసీఆర్ గారు తెలంగాణ ప్రభుత్వం ఈరోజు నేను కొనలేము అని చెప్పడం అనేది చాలా బాధాకరణం. ఈ కారణం చేత ఎంతోమంది రైతులు ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళు పక్క రాష్ట్రాలకు పోయి అమ్ముకునేటువంటి పరిస్థితి వచ్చింది. మరి ఏ రాష్ట్రంలో లేనటువంటి ఆంక్షలు మరి నిజంగా కేంద్ర ప్రభుత్వమే ఇక్కడ కొనుగోలు చేయకపోతే మరి మిగతా రాష్ట్రాల్లో లేని సమస్య ఈ తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఎందుకు ఒక సమస్యగా తయారైంది? ఇన్ని సంవత్సరాల నుంచి లేనటువంటి సమస్య ఈరోజు ఎందుకు వచ్చిందని చెప్పి కూడా అందరూ ఆలోచిస్తూ ఉన్నారు. మరి ఇలాంటి నిర్ణయాలు మరి మీరు వరి పంట వేయాలా వేయకూడదా ఏమిటి అనేది కూడా మీరు అందరూ ముందు చెప్పకుండా ఒకవేళ అందులో తేమ ఎక్కువగా ఉంది, ఈ రైస్ మేము కొనలేము అనేటువంటి ఆంక్షలుంటే మరి మీరు పంటలు వేసేటప్పుడు మీరు గమ్ము నుండి వాళ్ళందరూ కూడా పంటలు వేసుకొని ఈరోజు పంట చేతికొచ్చి అమ్ముకునేటువంటి పరిస్థితుల్లో మేము కొనలేము, ఇది కేంద్ర ప్రభుత్వం కొనాలి అని చెప్పి చెప్పటము, మీరు ఈ దొంగ నాటకాలన్నీ కూడా రైతులు గమనిస్తూ ఉన్నారు. మరి ఏ రాష్ట్రంలో ఇలాంటి సమస్య లేదు? కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకి అక్కడ ఉన్నటువంటి ఏ సమస్య లేకుండా అన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి కూడా సమన్వయం ఉన్నప్పుడు మరి కేవలం ఈ రాష్ట్రంలోనే ఎందుకు వచ్చింది అనేది కూడా మరి కేసీఆర్ గారి యొక్క శంకిస్తూ ఉన్నారు రైతులందరూ కూడా. కాబట్టి వెంటనే మీరు చెప్పినట్లు ఇక్కడ ఈ రాష్ట్రంలో వేసినటువంటి వరి పంట మొత్తాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మనం ముడి బియ్యమైనా లేకపోతే ఉప్పుడు బియ్యమైనా కేంద్రం ఎప్పుడు రైతుల దగ్గర నుంచి డైరెక్ట్ కొందు. కామన్గా జరిగేది ఏంటంటే రైతుల దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి ఆ తర్వాత దాన్ని రైస్ మిల్ల దగ్గర ప్రాసెస్ చేసి కేంద్రానికి ఇస్తుంది. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కేసీఆర్ ప్రభుత్వం ఏంటంటే ఈ నెపాన్ని కేంద్రంపై నెట్టి కేంద్రం కొనట్లేదని చెప్పి రైతులని దగా చేసే ప్రయత్నం చేస్తున్నాడు. దీని మీద మీ అభిప్రాయం ఏమిటి? మరి నిజంగా కేసీఆర్ గారు చెప్పినటువంటి ఇటువంటి దొంగ మాటలు నిజంగా అన్నీ కూడా ప్రజలందరూ కానీ రైతులు కానీ అందరూ గమనిస్తూ ఉన్నారు. నిన్న కిషన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి వారు మేము ఒక పార్టీనా లేకపోతే అనేది కాకుండా కిషన్ రెడ్డి గారు అసలు ఈ తెలంగాణ ఏర్పడిన దగ్గర నుంచి కానీ లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కానీ అసలు తెలంగాణ ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో పంట కొనుగోలు చేసింది సుమారు రమారమి 6,400 కోట్ల రూపాయలు ఎంతో చెప్పడం జరిగింది. ఈరోజు 26,000 కోట్ల రూపాయల పైచిలుకు పంటని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ద్వారా తెలంగాణ రాష్ట్రం నుంచి కొనుగోలు చేస్తుందని వారు అంకెలతో సహా చెప్పడం జరిగింది. మరి నిజంగా కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయట్లేదు అనేటువంటిది అయితే మరి 6,000 కోట్ల రూపాయల నుంచి 26,000 కోట్ల రూపాయల పంటని మరి సేకరిస్తూ ఉన్నటువంటి మాటని మరి ఎవరు కూడా ఖండించలేదు. మరి మీరు రైతులని మీరేదో మీ ఎలక్షన్ల కోసమో లేకపోతే మీ రాజకీయ స్వార్థం కోసమో లేకపోతే ప్రజల్ని వేరే దృష్టిలో మీరు ఎన్నికల్లో ఓడిపోయినటువంటి దాన్ని మళ్ళా ప్రజల దృష్టి మరించాలని చెప్పేటువంటి ఒక ఆలోచనతో ఈరోజు మీరు రైతులకి మేము పంట మీకు కొనము, కేంద్ర ప్రభుత్వం కొనాలి లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధం అని చెప్పి మీ రాజకీయాలు మీరు చూసుకోండి, కానీ రైతులకి మీరు చెప్పినటువంటి హామీని వెంటనే మొత్తం పంట మొత్తం కూడా కొనుగోలు చేయాలి. కేంద్రం ప్రభుత్వం మీద నెట్టడానికి మరి ఇన్ని సంవత్సరాల నుంచి మరి కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయలేదా లేకపోతే ఏంటి? మరి ఇన్నాళ్ళ నుంచి మీకు ఇద్దరికి సమస్య లేదు, మరి ఈరోజే మరి మీరు ఎందుకు ఈ సమస్యను మీరు సృష్టిస్తున్నారు అనేటువంటిది కూడా అందరూ గమనిస్తూ ఉన్నారు. కాబట్టి కేసీఆర్ గారు ఇక్కడ ఉన్నటువంటి మొత్తం పంటని కూడా సేకరించాలని చెప్పి మేము రైతుపక్షంగా డిమాండ్ చేస్తున్నాము. అలానే మొన్న ఈ మధ్య ఒక రైతు ఈ కేసీఆర్ గారు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇబ్బందుల్ని గమనించి స్వయంగా భారతదేశంలో ఎక్కడా లేదు చితి అతనే చితి పేర్చుకొని ఆ చితి మీద పడుకొని అతను చితి మంటని పెట్టుకున్నాడంటే మరి ఈ కేసీఆర్ రైతుల పట్ల అతను చూపించేటువంటి చిత్తశుద్ధి ఏంటనేది కూడా అందరు గమనిస్తున్నారు. కాబట్టి వెంటనే మీరు కేంద్రం మీద సాకులు చెప్పి మీరు తప్పించుకోవాలని చూస్తే మాత్రం ప్రజలు రైతులు మీకు బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తున్నాం. ఇది ప్రకాశం జిల్లాలో రైతులు చెప్తున్న పరిస్థితి.
తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ సర్కార్ రైతులను ఆదుకునే పరిస్థితుల్లో లేకుండా ఆ నెపాన్ని బీజేపీపై నెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని చెప్పి ఇక్కడ రైతులు చెప్తున్న పరిస్థితి. కెమెరామ్యాన్ చంద్రశేఖర్తో సురేష్, రాజ్ న్యూస్, చీరాల.